ఫ్యామిలీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వరం, ఒక లెగసీ. ఈ విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇక్కడ దీన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికాకు పోతే అమెరికా ఫ్యామిలీస్ మీరు చూస్తే అక్కడ పనిచేస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతానే పిల్లల్ని బయట పంపిస్తారు. నువ్వే సంపాదించుకో, నువ్వే పైకిరా. నా బాధ్యత ఇంటర్మీడియట్ వరకు మిమ్మల్ని చదివించాం, అయిపోయింది. ఆ తర్వాత తండ్రి కొడుక్కి అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ మన దగ్గర అది లేదు. మన దగ్గరుండే సంస్కృతి మీరు చూస్తే దశ, తండ్రి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తాడు, తల్లి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తుంది. ఇది ఈ బ్యూటిఫుల్ కల్చర్ మన సంస్కృతిలో భాగంగా వచ్చింది. ఈరోజు ఇండియాలో ఉండే ఏ ఫ్యామిలీ అయినా మీరు తీసుకోండి, పెళ్ళి అనేది ఎక్కడో స్వర్గంలో ఎప్పుడో నిర్ణయించారు, దేవుడు నిర్ణయించాడు, కాబట్టి విడిపోకూడదు అనుకుంటాం. ఇప్పుడిప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాల్లో యంగ్స్టర్స్ డిఫర్ అవుతున్నారు, కానీ మనం కూడా ఈ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీ భద్రత ఇస్తుంది కుటుంబంలో, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత, ఒక సెక్యూరిటీ. మీరు అన్ని విషయాలు ఎందుకు? నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు నన్ను కలిసేదానికి అవకాశం ఇచ్చింది చట్ట ప్రకారం నా కుటుంబ సభ్యులకే, నా లాయర్కి. నన్ను నేను ఆర్గ్యూ చేసుకోవడానికి లాయర్కి ఇచ్చారు, చూడడానికి వారానికి 1-2 సార్లు కుటుంబానికి ఇచ్చారు. ఆ పేరుతోనే అందరూ వచ్చే పరిస్థితి వచ్చారు. నాకు ఒక అండగా వాళ్ళు నిలబడ్డారు, నాకే కాదు. కష్టకాలంలో ఉంటే అండగా నిలబడేది కుటుంబ సభ్యులు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎంత అవస్థపడతారో మనం చూసాం అధ్యక్షాన్ని. మామూలుగా ఒక ఇంట్లో ఒక వ్యక్తి నడవలేకపోతే, అనారోగ్యం పాలైతే, వాళ్ళు కూలి పని చేసి ఆ వ్యక్తికి సేవలు చేసి ఆ కుటుంబాన్ని నడిపే పరిస్థితికి వస్తున్నారు. అది భారతదేశానికి ఉండే ఇది. దీన్ని మనం ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దేశం. నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది, ఈరోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం. నిన్న పెన్షన్లో మీరు చూశారు, ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను, ఒక నెల ఎక్కడన్నా పోతా ఉంటే నేను చూశాను అధ్యక్ష. మొన్న విజయవాడ వరదలు వచ్చాయి, వరదల్లో నేను బ్రుక్లైన్లో తిరుగుతున్నాను. పోతూ పోతూ ఒక దగ్గర నిలబెట్టి ఒక ఆవిడ హోమ్ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకొని ఫ్లోటింగ్లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగాడు. అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్. సార్ నేను పెన్షన్ తీసుకోవాలా, ఫస్ట్ వచ్చింది, ఈరోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది ఇవ్వరు కాదు, బంధువుల ఇంటికి వచ్చాను, వరదల్లో చిక్కుకుపోయాను, నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే ధ్యాసతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్. ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఎంప్లాయ్మెంట్ రెండోది. మనందరి బాధ్యత, అందరికీ పని ఉండాలి. అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం, పని లేకపోతే ఆ తనికి అన్ని సమస్యలు వస్తాయి. అందుకే నేనేమంటానంటే శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత. నవేడేస్ మీరు చూస్తున్నారు అభిష, ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి. నేను అందుకే ఒక మాట చెప్పి, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మాములు కూర్చోండి, మీరు తెలివితేటలుంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకో పక్కన దేశ వరల్డ్ క్లాస్
ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం, టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం, ఉద్యోగాలు అక్కడే, వాక్ టు వర్క్, అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తూనే ఎకానమీ కూడా దోహదం చేస్తాం. కంటిన్యూస్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్. నేను ఎప్పుడు చెప్తాను, మనం నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాలి, కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం, అనవసర విషయాలు మర్చిపోకపోయినా మైండ్లో వెనకాల పెడుతున్నాం, ఫ్రంట్లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది ఎవ్రీబడి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్కి కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు, పాలిటిక్స్లో సక్సెస్ కాడు. పాలిటిక్స్ వేరే స్కిల్, ఇండస్ట్రీకి వేరే స్కిల్. ఐటీ స్కిల్స్ ఉన్నాయా దేశ? ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం, కొన్ని రోజులు అది అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. ఇంకొక ప్రోడక్ట్ ఏదైతే న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు. అలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ని లేకుంటే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఎక్కడా లేదు దేశ స్కిల్ అంతా కూడా చేస్తాం. అక్కడి నుంచి ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దేశ ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఈ డెఫినేషన్ కూడా మనం చూస్తే నేను మాట్లాడుతూ ఉంటే ఐఎస్బి ప్రొఫెసర్ ఒక పేరు ఇస్తే నేను నిన్ను కూడా మాట్లాడాను. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను పనిచేస్తా, మీకు అవసరం కూడా పని చేయించుకుంటాను. ఈ రెండు మేనేజర్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు డ్రైవర్స్ కూడా 1 అవర్ 2 అవర్స్ పని చేసే పరిస్థితికి వచ్చారు దిశ. నువ్వు ఫోన్ చేస్తే నేను మొన్న చూశాను ఈ వరదల్లో ఒక తిరుగుతా ఉంటే ఒక అతను అడిగిన, ఏం పని చేస్తావు అని అడిగాను. నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ అన్నాడు. ఎక్కడ నీ షాప్ అన్నా, నాకు షాపులు ఇస్తాను. అంటే ఎట్లా చేస్తామని అడిగాను. అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్నీ, నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను మీ పని చేస్తున్నాను, నెలకు నాకు ఒక 30,000 వస్తుంది, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు. అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ కమింగ్ నౌ. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని కొంతమంది పని చేస్తుంది. నిన్న కూడా ఒక అమ్మాయి కనపడేస్తుంది, అడిగితే డోల్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఏరియాలో, ఆ అమ్మాయి చెప్తాను ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాను, అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా, ఒక 60,000 రూపాయలు నెలకు వస్తూ ఉంది. అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక 60,000 రూపాయలు సంపాదిస్తూ ఉంది అమ్మాయి. నిన్న ఒక అతను వచ్చాడు మా తమ్ముడి డెత్లో పోయినప్పుడు, వాళ్ళ బంధువు ఒక అబ్బాయి, ఏం పని చేస్తావంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 60,00,000 రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది, హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు. యువర్ రైట్, అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్. నీకు కొంతమందికి జైల్లో ఉన్న ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి. నేను ఒక పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా, రాష్ట్రాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా, ఆ దుర్మార్గులను మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలో చేద్దాం.